హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ మోనీ. సో ఈ వీడియో ఏంటంటే, మేము విడింద్రా టు లండన్ వచ్చామన్నమాట, జస్ట్ ఫర్ ఫ్యూ డేస్ ట్రిప్ అని. యాక్చువల్గా ఏంటంటే, మేము ఇండియాకి వెళ్ళిపోతున్నాం, అందుకని ఇంకా వీళ్ళని కలిసినట్టు ఉంటుందని చెప్పి వచ్చాము. ఇంకా హైగ్రీవన్సోను ఫస్ట్ టైం ఊహ తెలిసాక మీట్ అవుతున్నారనమాట. ఇంకా వీళ్ళ ప్లేయింగ్ కూడా చాలా క్యూట్గా ఉంది. ఇంకా మేము పక్క రోజు చేజింగ్ టన్కి వెళ్ళాలనుకున్నాం. సో ఇంకా ఇద్దరికి సేమ్ డ్రెస్సెస్ తెచ్చింది భవ్య, అవి వేసి ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట. నాకైతే డే కేర్ పిల్లలు ఉన్నట్టున్నారు వీళ్ళిద్దరు. చాలా ఫన్ అనిపించింది. ఐ మిస్ దోస్ డేస్. ఇది జరిగి 5 మంత్స్ అవుతుందన్నమాట. నేను ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. సో అంత ఇప్పటిదాకా నేను ఫుల్ బిజీగా ఉన్నానని మీనింగ్. ఇక్కడ ఏంటంటే, హైగ్రీవ్ చాక్లెట్ కోసం ఏడుస్తున్నాడు, ప్లస్ సీట్లో కూర్చోవట్లేదన్నమాట. యాక్చువల్గా చిల్డ్రన్స్ అందరూ వాళ్ళ సీట్లో కూర్చోవాలి, కార్ సీట్లో, లేకపోతే పోలీసులు చూశారంటే అదొక టార్చర్, ముందే ఇది లండన్ అని హేమంత్ నన్ను అరుస్తూ ఉన్నాడు. ఎనీవే వాడు కూర్చోలేదు. సో వీ మేనేజ్డ్ సమ్హౌ అండ్ యా, వీ రీచ్డ్ చేసింగ్ టన్ అనమాట. చూసే కొంచెం డిఫరెంట్గా ఉంది, ఎలా ఉంటుందో ఏమో నాకు తెలియదు, నేను ఫస్ట్ టైం విజిటింగ్. అండ్ ఇక్కడ కార్ పార్కింగ్ చేసేదానికే మాకు చాలా సేపు టైం అయిపోయింది అనమాట, ఎందుకంటే ఆ రోజు చాలామంది వచ్చిన్నారు. అండ్ ఇంకా కార్ పార్క్ చేసుకొని యా వీ కేమ్ అవుట్. వెల్కమ్ టు చేసింగ్ టన్. చూస్ చేద్దాం నాతో పాటు మీరు కూడా. అండ్ స్టార్టింగ్ ఇలాగా ఎంటర్ అవ్వగానే మనము ట్యాగ్స్ లాగా వేసుకోవాలి, అలానే మన బ్యాగ్స్, బగ్గీస్, ప్రతి ఒక్కటి చెక్ చేస్తారనమాట. ఇదొక చాలా సేపు పట్టింది ఇక్కడే. అండ్ మిల్క్, ఫుడ్, ఇవి అన్నీ, ఇంకా బేబీస్ ఉంటే ఇంక ఇవన్నీ ఉంటాయి కదా, సో అన్నీ చెక్ చేస్తూ ఉన్నారు. అండ్ ఈ చెక్కింగ్ తర్వాత మనం ఫోన్లోనే ఉంటుంది టికెట్స్, సో అవన్నీ అలాగ స్కాన్ చేయాలి. ఇక్కడంతా అప్గ్రేడెడ్ కదా, అసలు చాలా బాగా అనిపించింది నాకు. అండ్ యా, ఎవరెవరు వచ్చామంటే, భవ్య, నేను, భవ్య వాళ్ళ మదరు, హేమంత్, హైగ్రీవ్, సోను. సో మేము వచ్చాము. అండ్ ఇది చేసింగ్ టన్ మ్యాప్. ఆఫ్ కోర్స్ వీ నో, మేము మొత్తం కవర్ చేయలేమని మాకు తెలుసు, కానీ వీ ట్రైడ్ అంతా కవర్ చేద్దామని. సి, ఇక్కడ భవ్య, తను భవ్య వాళ్ళ హస్బెండ్ అండ్ మా హస్బెండ్ అండ్ వాళ్ళ మదర్ అన్నమాట. అండ్ స్టార్టింగ్ ఎంటర్ అవ్వగానే లయన్స్ అండ్ అనిమల్స్ ఉండే ప్లేస్కి వెళ్తున్నాం మేము. ఇదే ఎంట్రన్స్ కూడా. సో పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారన్నమాట. కింద ఆ లయన్ పాస్ ఉంటుంది, అంటే ఇంక ఇక్కడ లయన్ జోన్ అని. సో హైగ్రీవ్ చాలా బాగా ఎంజాయ్ చేశారు లయన్ జోన్ని. అండ్ యా, నేను చాలా వరకు వాయిస్ ఓవర్ ఇవ్వను, జస్ట్ ఆ మూమెంట్స్ అలానే నేను అప్లోడ్ చేసేస్తాను. లయన్ ఎక్కడ, లయన్ అదో అక్కడ అదిగో వెనక ఎతుకుతున్నావా? రెడ్ ఫాక్స్ అంట ఇది. ఎలా వేశారంటే వాంటెడ్ లా వేశారు. హైగ్రీవ్ ఎక్కడ? ఓకే ఓకే, పద నానా, పద పద. సోను ఎవడు నాకుతున్నాడు, వేయి. చూడు అక్కడ, చూడు అక్కడ, చూసావా నువ్వు? పన్ను బింటూ అంటే బింటూ రాంగ్ అంటే బింటూ రాయ్. హైగ్రీవ్ నో
Hi, Griyu. Hey. Okay. యా గైస్, ఈ ప్లేస్ ఏంటంటే ఒక ఈ ప్లేస్కి ఆల్రెడీ మనము టికెట్స్ తీసుకోవాలన్నమాట ముందుగా. సో భవ్య తీసుకుని అండ్ దీని లోపల మనం వీడియో తీయకూడదు, కానీ ఐ ట్రైడ్ మై బెస్ట్. కానీ చాలా బాగుంది లోపల వ్యూ అంతా. Let me introduce myself. I'm Cindy Squirrel, and let me proudly welcome you to... ఎలా ఉండింది? ప్రతి ఒక్కరు చాక్లెట్లు తెచ్చుకున్నారు. హాయ్ గ్రీవ్. హాయ్ గ్రీవ్, అదిగో అక్కడ. అమ్మో, ఇక్కడైతే అసలు ఒక పక్క హైగ్రీవు, ఓ పక్క సోను. నాకు అసలు ఎవరిని క్యాప్చర్ చేయాలో అర్థం కావట్లేదు. సోనుని భవ్య క్యాప్చర్ చేస్తుంది, హైగ్రీవ్ని హేమంత్ క్యాప్చర్ చేస్తున్నాడు అన్నమాట. హైగ్రీవ్కి అయితే అసలు ఫ్రీడమ్, నేను ఎప్పుడు పట్టుకొని ఎక్కడ వదలకుండా ఉన్నాను కదా. సో ఇక్కడైతే వాడి ఇష్టం అన్నమాట. హే గాయ్స్, ఇప్పుడు మేము గ్రఫెల్లో రివర్ రైడ్ అడ్వెంచర్కి వెళ్తున్నాం. చూద్దాం హైగ్రీవ్ అండ్ సోను ఎలా రియాక్ట్ అవుతారు. ఆర్ యూ రెడీ హైగ్రీవ్? రెడీ? ఓకే, లెట్స్ గో. యాక్చువల్గా హైగ్రీవ్కి చీకటి అంటే చాలా భయము, అందుకని వాడు పాపం ఇవన్నీ ఎంజాయ్ చేయలేకపోయాడు అనమాట. ఏడుస్తూనే ఉన్నాడు నా బిడ్డ పాపం. ఇది కదా అసలు షో అంటే. ఈ రైడ్ ఎక్కాం మేము, నేను భవ్య, యశ్వంత్ అన్నకి భయము, హేమంత్కి భయము. కాకపోతే హేమంత్కి అది దాని లాకింగ్ సిస్టమ్ నచ్చి, సో ఇంకా హేమంత్ కూడా రైడ్ చేయాలనుకున్నాడు. కానీ దానికి క్యూ చాలా ఉందన్నమాట. ఇంకా అందుకని నేను భవ్య వెళ్ళాము, అండ్ మేమిద్దరం ముందరే కూర్చో ఉన్నామన్నమాట. వీళ్ళు సర్ప్రైజ్ అయ్యారు, వాళ్ళిద్దరు ముందరే ఉన్నారు చూడు చూడు అని. అవునా? సో యా, ఈ రైడ్ అయితే అసలు అబ్బా మ్యాన్ ఆఫ్ ది షో అనొచ్చు దీన్ని. అసలు ఎంత థ్రిల్లింగ్గా ఉంది తెలుసా? కానీ భవ్య కళ్ళు తెరవలేదన్నమాట, కళ్ళు మూసుకొనే ఉన్నింది రైడ్లో. నేను చూస్తూనే ఉన్నాను. యా,
మీరెవరైనా చేజింగ్టన్ వెళ్తే ఖచ్చితంగా ఈ రైడ్ ఎక్స్పీరియన్స్ చేయండి. పాపం హేమంత్కి అది చాలా రిగ్రెట్గా ఉంది, ఆయన చేయలేకపోయాడు అని చెప్పి. నెక్స్ట్ ఏమంటే ఇక్కడ పిల్లలకి సాఫ్ట్ ప్లే ఉంది. అక్కడ కొంతసేపు సోను అండ్ హైగ్రీవ్ హేమంత్ అన్న నేను వెళ్ళి ఆడుకొని వచ్చామన్నమాట. అండ్ కొంచెం ముందుకు రాగానే ఇలాగ షోస్ జరిగాయి. ఇంట్లో స్నో వైట్ది, ఇంకా సిండ్రిల్లా అవి ఇంకా చాలా కప్తే వీళ్ళు ఎంజాయ్ చేయలేకపోయారు. అండ్ అక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే పెంగ్విన్స్ ఉన్నాయి, అక్కడ అవి కొంతసేపు చూసుకున్నాం. ఇంకా చాలానే ఉన్నాయి కానీ అవి చేస్తే చూసుకొని వచ్చేసామన్నమాట, ఎందుకంటే మాకు టైం అయిపోయింది, అంటే కొంచెం చీకటి పడిపోయింది అన్నమాట. ఇంకా ఇక్కడ పక్కన సీ లైఫ్ ఉంటే ఇంకా అక్కడికి వచ్చి ఇంకా చూస్తూ ఉన్నాం ఫిషెస్ని. ఇప్పుడు హైక్రీవ్ అండ్ సోను ఇద్దరు నిద్రపోయారు. సో ఇంకా మేము ఇవి చూస్తూ చిల్ అవుతూ ఉన్నాం అన్నమాట. అండ్ యా, అస్సలు నిజంగా చాలా బాగా అనిపించింది నాకు ఈ చేజింగ్ టెన్. ఇంకా కొంచెం తొందరగా వచ్చి అన్నీ పర్ఫెక్ట్గా చూసుకుంటే కవర్ అయ్యింది ఇటువి, బట్ కుదరలేదన్నమాట. అండ్ ఇక్కడ కొంచెం టాయ్స్ అన్నీ ఉన్నాయి షాప్ లాగా, మనం షాప్ చేయొచ్చు ఇక్కడికి వచ్చామని గుర్తుగా. అండ్ యా అయిపోయింది. ఇక్కడ హైగ్రీవన్ సోను ఇద్దరు పడుకో ఉన్నారు. ఫైనలీ we are done with chasing tan. Chasing tan, world of adventure. I will be